जय गुरुदेव। ఈరోజు మనం మన యొక్క ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని ఏ విధంగా పెంచుకోవచ్చు, ఎందుకంటే మన రక్తం ఎంత స్వచ్ఛంగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. రక్తం ఏ విధంగా స్వచ్ఛంగా తయారవుతుంది అంటే మీరు తీసుకునేటువంటి శ్వాసలో ఉన్నటువంటి ఆక్సిజన్ కారణంగా, ఊపిరితిత్తులలో ఉన్నటువంటి ప్రతి సూక్ష్మమైనటువంటి గాలి గది కూడా ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్తో నిండిపోవాలి. మీరందరూ మీ అందరికీ తెలిసిన విషయమే, మన ఊపిరితిత్తులు ఈ పైనుంచి ఇక్కడ వరకు వ్యాప్తి చెంది లాస్ట్ రెండు ఇక్కడ కదా. ఇప్పుడు ఈ ఊపిరితిత్తుల్ని ప్రతి భాగాన్ని మనం చైతన్యవంతంగా ఏ విధంగా మనం చక్కగా యాక్టివేట్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. ఓకేనా? వెరీ సింపుల్. మీరు పెద్దవాళ్ళు అయితే చక్కగా కుర్చీలో కూర్చొని ఇప్పుడు నేను చెప్పిన వాటిలో కొన్నైనా మీరు చేయగలుగుతారు. మామూలుగా అయితే నిల్చుని చేయొచ్చు. వెరీ సింపుల్, కొద్ది నిమిషాలు కేటాయిస్తే చాలు. చూడండి, ఏం లేదు. ఇప్పుడు ఊపిరితిత్తుల్ని రెండు భాగాలు అనుకుందాం, లెఫ్ట్ రైట్. ఎడమ భాగాన్ని ఏ విధంగా మనం శ్వాసతో నింపాలి, అట్లాగే కుడి భాగాన్ని ఏ విధంగా మనం శ్వాసతో నింపాలి అని చూసుకుందాం. ఒకసారి చూడండి, లెఫ్ట్ సైడ్ మొదట. మీరు గమనించారా నేనేం చేశాను? ఏం లేదు, శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా 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 నిదానంగా చాలా మృదువుగా శ్వాస తీసుకుంటూ చేతిని పైకెత్తా. ఎంతవరకు అంటే మీకు సహకరిస్తే మీ యొక్క జబ్బలు చెవుల వెనుకకి రా. ఓకేనా? ఇక్కడికి వచ్చినాక స్ట్రెచ్, అప్పుడు ఇంకొంచెం గాలి మీరు పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. Close your fingers and release. నెమ్మదిగా శ్వాస విడిచిపెట్టేస్తూ చక్కగా, గాబరేం లేదు, నెమ్మదిగా విడిచిపెట్టేస్తూ దించి. అట్లానే కుడి చేయి, స్లోలీ స్లోలీ ఇన్హేల్, ఫుల్లీ ఇన్హేల్, స్లోలీ రైజ్ యువర్ హ్యాండ్. జబ్బలు చివరి వరకు వెనుకకి రావాలి. ఇక్కడికి వచ్చినాక ఒకసారి స్ట్రెచ్ చేయండి, క్లోజ్ యువర్ ఫింగర్స్ అండ్ రిలీజ్. శ్వాస విడిచిపెట్టేస్తూ నెమ్మదిగా 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 అట్లా తీసి. అర్థమవుతుందా బంగారు? వెరీ సింపుల్. సపోజ్ మీకు ఇక్కడ పెయిన్ ఉందనుకోండి, ఇంతవరకే మీరు లేపగలిగారు, అంతే, ఆపేయండి. ఇంతవరకు వచ్చింది అంతే, ఓకేనా? ఇంతవరకు అయితే ఇంతవరకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం మీరు ఒకసారి ఇట్లా స్ట్రెచ్ చేసి ఇంకొంచెం గాలి పడుతుంది పీల్చుకుని, క్లోజ్ యువర్ ఫింగర్స్ రిలీజ్, శ్వాస విడిచిపెట్టేస్తూ దించాలి. అయితే ఇక్కడ మీరు ఒక చిన్న నియమాన్ని మీరు పాటించాలి. ఏం తెలుసా? స్లో, సాఫ్ట్, డీప్, యూనిఫామ్ బ్రీత్. అంటే శ్వాస స్లో అంటే నెమ్మదిగా, సాఫ్ట్ అంటే మృదువుగా, డీప్ అంటే లోతుగా దీర్ఘంగా తీసుకోవాలి. యూనిఫామ్ అంటే ఉచ్ఛ్వాసానికి ఎంత సమయం పడుతుందో నిశ్వాసానికి కూడా అంతే సమయం పట్టేటట్టు చూసుకోవాలి. అంటే సంపూర్ణంగా మీరు శ్వాస యొక్క గమనంతో చేయాలి, మనసుని శ్వాస పైన పెట్టాలి. ఓకే బంగారు?
ఒకసారి నేను చేసి చూపిస్తా మరలా చూడండి. ఒక రెండు సార్లు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఒక రెండు సార్లు రైట్ హ్యాండ్ సైడ్ చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకేసారి ఓకే ఒక 3 టైమ్స్ కంటిన్యూగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేయండి. చూడండి ఒకసారి ఈసారి రైట్ హ్యాండ్ సైడ్ ఎట్లా అంటే మీరు శ్వాస తీసుకుంటేనే మీ చెయ్యి లేస్తోందా అన్నట్టుగా మీరు శ్వాసని అంత నెమ్మదిగా అంత మృదువుగా తీసుకోవటం మొదలటం చేయాలి. ఇప్పుడు రైట్ హ్యాండ్ ఇంకా మీరేం గమనిస్తున్నారు చూడండి, నా శరీరం నిశ్చలంగా ఉంది. నేను లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే కదులుతోంది, రైట్ హ్యాండ్ యూజ్ చేస్తే రైట్ హ్యాండ్ మాత్రమే కదులుతుంది. మీరు కూడా అట్లనే, దిస్ ఇస్ కాల్డ్ బేస్ పొజిషన్, స్టేబుల్గా ఉండాలి. శరీరాన్ని వీలైనంత నిశ్చలంగా ఉంచుకుంటారు, స్పైన్ ఎరెక్ట్గా ఉంటుంది, ఇంకెక్కడ కదలకూడదు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ 3 టైమ్స్ ఇటు 3 టైమ్స్ ఇటు చేసిన తర్వాత మీరు ఇంకా 5 టైమ్స్ 5 టైమ్స్ కూడా టైం కేటాయించి చేసుకోవచ్చు. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చేస్తాం, ఒక 2 సార్లు. ఒకసారి చూడండి.
చక్కటి రిథమిక్ బ్రీత్ అను చక్కగా చేస్తే ఈ చేతిని మీరు ఉపయోగించినప్పుడు ఇటువైపు భాగం పూర్తిగా ప్రాణశక్తితో నిండుతుంది. ఈ చేతిని మీరు యూస్ చేసినప్పుడు పైకి కిందికి గమనిస్తూ ఉండాలి, మీరు గమనిస్తూ ఉండాలి. ఇటువైపు మీకు ప్రాణశక్తితో నిండుతుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనం రెండు చేతులు ఏ విధంగా ఉపయోగించి మొత్తం ప్రాణశక్తితో నింపడం అనేది ఇంకొకసారి తర్వాత నేర్చుకుందాం. ఇప్పటికి ఇది చాలు, ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకే.